రోమీలు 1:21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయెను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? దేవునిని మరిచి వారు దేన్ని ఆరాధిస్తున్నారు? సృష్టిని, సృష్టిలో ఉన్న వాటిని. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మయంపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఆయన దేవుడై ఉన్నాడని మరి ఆయనను మయమపరచలేదు. మరి ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి మనము మరి దేవుని మయంపరుస్తున్నామా? ఆదివారం వస్తే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని గణపరుస్తున్నామా? పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో ఆయనను గణపరుస్తున్నామా? లేదు. అందును బట్టి మనం ఏం చేయాలా? దేవా, నన్ను క్షమించు. అయ్యా, మొదటి స్థానం నీకు ఇవ్వలేదు. ఈ లోకాన్ని ప్రేమించాను, నిన్ను ప్రేమించలేదు. అయ్యా, ఈరోజు మరి నువ్వు దేవుడవని ఎరిగి కూడా నేను ఆరాధించటం లేదు, గణపరచు, నీకు సమయం ఇవ్వట్లేదు. దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నాను? ఈ లోకానికి ఇస్తున్నాను, వ్యర్థమైన వాటికి ఇస్తున్నాను. కాబట్టి ఈరోజు ఏం జరుగుతుంది నా జీవితంలో? ఆశీర్వాదం లేదు, ఎదగటం లేదు. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాను కానీ సమాధానము లేదు, విజయము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. ఎప్పుడు చూసిన బాధ, వేదన, ఇబ్బందులు. ఏం జరుగుతుంది నా జీవితంలో? అందుకనే ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు దేవునిని ఆరాధించువారు, దేవునికి సమయమిచ్చువారు, దేవునిని గణపరచువారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారు వారు దీవించబడతారు. హల్లెలూయా, ఆశీర్వదించబడతారు. ఏ కొదువ లేకుండా సమృద్ధిని వారు చూస్తారు. ఒకప్పుడు అమ్మ, ఒకసారి ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఈరోజు మీరు ఒక ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? మీకు డబ్బులుంటే సరిపోతుందా? స్థలము కావాలి కదా, స్థలము కావాలి. స్థలం తీసుకున్నాం, ఎంత? ఒకరు చెప్పారు, అయ్యా 25 నుంచి 30 లక్షలు ఉంటుందని చెప్పారు. సరే, దీన్ని సంపాదించడానికి నాకు ఎంత టైం పడుతుంది? ఓ 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి నేను సంపాదిస్తాను. నువ్వు అది సంపాదించే లోపు ఈ 30 లక్షలు కాస్త కోటి రూపాయలే కూర్చుంది. 15 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు అయిపోయింది. సరే, ఈ 1 కోటి రూపాయలు సంపాదించడానికి నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు పనిచేయాలి? ఇంకొక 10 ఏళ్ళు పనిచేస్తావు, 1 కోటి రూపాయలు వచ్చాయి. అప్పటికి ఈ వాల్యూ ఎంత పెరిగిపోయింది? అప్పుడు 2 కోట్లు 3 కోట్లు అయిపోయింది ప్రస్తుతం. మరి అబ్రహాము తన ఇంటిని విడిచిపెట్టి లోతును తీసుకొని ఆయన ఆస్తి అంతా తీసుకొని ఆయన ప్రయాణమై పోతున్నాడు. ఆయన వెళ్ళి ఆ స్థలాన్ని కొనుక్కున్నాడా? ఆయన కంటి కనపడిందంతా కూడా ఆయన వెళ్ళి ఆక్రమించుకున్నాడా? చెప్పాలా, డబ్బులు పెట్టి కొన్నాడా? అమ్మా, కొనలేదు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు? అప్పుడు దేవుడు ఉచితంగా ఇచ్చాడు,
మనుషులు దాన్ని ఆక్రమించుకొని దాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని ఈరోజు వేలగట్టారు దానికి. కాబట్టి నీ ఆస్తి ఏదైతే ఈ లోకములో ఉన్నదో దాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చాడు నేల, ఆకాశం కదా, దేవుడిచ్చిన సమస్తము ఉచితమే, కానీ వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడు ఒకటైతే, వాటిని కొనుక్కొని వాడుకునేవారు ఒకరు. అయితే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామో, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందలేని స్థితిలో మనం ఉన్నాం. దేవుడు ఇచ్చాడు కానీ దాన్ని పొందుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు గనక నీ దేవునికి నువ్వు విలువనిస్తే, ఇల్లు కొనుక్కోవడానికి వెలగడతాం, దానికి కావాల్సిన డబ్బులు కడతాం, కొనుక్కుంటాం, కానీ దేవుడు నీకు ఉచితంగా ఇస్తే నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు, పొందుకోలేని స్థితిలో ఉన్నావు. అయితే నీవు గనక నీ మనస్సాక్షిని ఒకసారి నీ మనస్సును నీ ఆధీనములో పెట్టుకొని, ఇదిగో దేవుణ్ణి ప్రేమించువాడవై సృష్టిని కాకుండా సృష్టికర్తను ఆరాధించువాడవై ఆయనను ఘనపరచువాడవై ఆయనను మహిమపరచువాడవై ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. ఈరోజు మర్చిపోయావు, ఈరోజు నువ్వు మర్చిపోయావు, అందుకనే ఈరోజు మనం ఇన్ని శ్రమలను మనం అనుభవిస్తా ఉన్నాం. లేవికాండం 20:6 మరియు కర్ణపిశాచము గల వారితోను సోదగాండ్రతోను వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడు, నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును, ప్రజలలో నుండి వానిని కొట్టివేయుదును. ఏమన్నాడు అమ్మాయి ఇక్కడ? సోదగాండ్లు ఉన్నారంట. ఎవరు ఈ సోదగాండ్లు? ఈరోజు మనము మన జీవితంలో ఏదైతే మనం పొందలేకపోతామో దాని గురించి మనం ఏం చేస్తామంటే, ఎవరో చెప్తారండి దాని దగ్గరికి మనం వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం, నా ఫ్యూచర్ చెప్పండి, ఇది వస్తుందా రాదా, ఇది జరుగుతుందా జరగదా, సోద చెప్తారన్నమాట. ఏమని? మీకు వస్తుంది, మీరు బ్లెస్ అవుతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని మీకు చెప్తారు. అంటే సృష్టికర్తను నమ్మకుండా ఎవరిని నమ్ముతున్నావు నువ్వు? అమ్మ ఎవరిని నమ్ముతున్నావు? సోద చెప్పేవాళ్ళను, అంటే గారడీ చేసేవాళ్ళను. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారనుకోండి, కొన్ని లక్షల్లో ఉన్నారు ఇప్పుడు, ఒకప్పుడు వారు దేవుని పేరు చెప్పుకొని వచ్చేవాళ్ళు కాదు, వేరే పేర్లు చెప్పుకొని వచ్చేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు పేరు చెప్పుకుంటూ, తండ్రి పేరు చెప్పుకుంటూ, పరిశుద్ధాత్మ పేరు చెప్పుకుంటూ ఇప్పుడు మోసము చేస్తూ వస్తూ ఉన్నారు అనేకులు. వాళ్ళని నమ్మడం మొదలుపెట్టారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తోంది వారిని బట్టి అంటే, మళ్ళొకసారి చదవమ్మా 6 మరియు కర్ణపిశాచము గల వారితోను, కర్ణపిశాచము గల వారితోను, సోదగాండ్రతోను వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడు, నేను వానికి విరోధినై, నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును, ప్రజలలో నుండి వారిని కొట్టివేయుదును. ఎందుకంటున్నాడు ఈ మాట? వారు సృష్టికర్తను కాకుండా ఎవరో ఏదో మ్యాజిక్ చేస్తే, ఏదో మంత్రాలు చేస్తే, ఏదో చేస్తే దానికి తిరిగిపోయి అక్కడికి వెళ్ళిపోయి, చూడండి బాబుకి బాగాలేదు, పాపకు బాగాలేదు, పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళిపోతాం. ఏం చేస్తారు? ఏదో మంత్రం వేసి ఏదో చేసి ఏదో చేస్తారు. అది కూడా తప్పే అంటుంది పరిశుద్ధ గ్రంథం. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? నీ పిల్లలకి ఏదో అయిపోతుందని సృష్టికర్త అయిన దేవుని పక్కన పెట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. నీకు సమస్య వచ్చినప్పుడు, లేదా నీకు ఏదో ప్రాబ్లం, నీకేదో వచ్చింది, నీకేదో చీకటి శక్తులతో బాధపడుతున్నావు, అంధకార శక్తులతో బాధపడుతున్నావు, నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? నీ దేవుని ఆశ్రయిస్తా ఉన్నావా? ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? ఎవరినో ఆశ్రయిస్తా ఉన్నావు. ఎవరంట? కర్ణ పిచాచి గల వారితోనూ, సోదగాండ్లతోనూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నావు, వారితో పాపము చేస్తూ ఉన్నావు. కాబట్టి దాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు? కర్స్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ
శపిస్తూ ఉన్నాడు, నీతో పాటు వారిని కూడా దేవుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, కర్స్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుడా మేలుకో, ఎప్పుడైతే నీ దేవుడు నిజమని నువ్వు నమ్ముతావో, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి చీకటి శక్తులతో బాధపడుతున్నా, ఈరోజు నువ్వు రోగముతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, దురాత్మల శక్తులతో బాధపడుతూ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, యేసు నామములో నువ్వు విడుదల పొందుతావు. హల్లెలూయా. ఏం చేయబడతావు? విడుదల పొందుతావు. దేవుడు విడిపిస్తాడు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? ఆయనను తప్ప నువ్వు అన్నీ నమ్ముతా ఉన్నావు. కాబట్టి ఇందును బట్టి దేవుడు నీ పైన ఈ నేరము మోపాడన్నమాట. అందుకని క్రైస్తవుడా, ఒకవేళ నువ్వు అలాంటి మార్గము గుండా వెళ్ళావా, అలాంటి వ్యక్తుల ముందు కూర్చున్నావా, అలాంటి మంత్రశక్తుల పైన నువ్వు ఆధారపడ్డావా, అయితే వెంటనే దేవుని అడుగు, దేవ నన్ను క్షమించి. ఈరోజు నేను తప్పు చేశాను, ఎందుకంటే అది నీ జీవిత కాలము, నీ తరతరములు ఉంటుంది, అది తరతరములు వెంబడిస్తుంది. హల్లెలూయా.